हेलो फ्रेंड्स, वेलकम टू पामिस किचन। ఈ రోజు మన కిచెన్ లో ఎంతో రుచికరంగా అలాగే క్రిస్పీ అండ్ జ్యూసీగా ఉండేటువంటి ఒక స్వీట్ రెసిపీని తయారు చేసుకుందాం। మనం ఏ పండగలకైనా సరే లేదా స్వీట్ తినాలనిపించినప్పుడు దీన్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు। కేవలం అరగంట లోపే ఈ స్వీట్ రెసిపీని చాలా ఈజీగా చేసుకోవచ్చు। దీని కోసం ఒక బౌల్ లోకి ఒక కప్పు మైదా లేదా గోధుమ పిండిని తీసుకోండి। అలాగే ఒక టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి। ఇందులోకి కాస్తంత salt ని యాడ్ చేసుకోండి। ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి। ఈ నెయ్యి అనేది పిండికి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులోకి కాస్తంత బేకింగ్ సోడా ని యాడ్ చేసుకోండి। మనం ఇడ్లీ బాటిల్ లోకి వేసుకుంటాం కదా, ఆ సోడాని ఇందులోకి యాడ్ చేసుకోండి। మీరు బేకింగ్ పౌడర్ గనుక వేసినట్లయితే కాస్తంత సాఫ్ట్ గా తయారైపోతుంది। బేకింగ్ సోడా వేసినట్లయితే మనకి క్రిస్పీగా వస్తుంది। ఇప్పుడు దీని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి తగినంత నీళ్ళని పోసుకోవాలి। నీళ్ళని ఒకేసారి పోసేయకుండా కాస్తంత పోసుకుంటూ దీన్ని ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి। మీరు నీళ్ళ ప్లేస్ లో కాచినటువంటి పాలని కూడా యాడ్ చేసుకోవచ్చు। ఈ విధంగా ముద్దగా తయారు చేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు లోపల స్టఫింగ్ కోసం ఒక బౌల్ లోకి 4 టేబుల్ స్పూన్ల కోవా తీసుకుంటున్నాను। నేను ఆల్్రెడీ మన ఛానల్ లో బెల్లంతో పాలకోవని ఎలా తయారు చేసుకోవాలో అప్లోడ్ చేశాను। మీకు అవసరమైతే దాన్ని ఒకసారి చెక్ చేసుకోండి। ఇప్పుడు ఇందులోకి చాప్ చేసుకున్నటువంటి 2 టేబుల్ స్పూన్ల డ్రై ఫ్రూట్స్ ను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇప్పుడు స్టవ్ పై ఒక pan పెట్టుకొని ఇందులోకి 1 కప్పు పంచదార అలాగే 1 కప్పు నీళ్ళని యాడ్ చేసుకోవాలి। వీటితో పాటు 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకొని బాగా మరిగించుకోవాలి। ఇది ఒక తీగ పాకం వచ్చేంత వరకు బాగా మరిగిన తర్వాత చివరగా ఇందులోకి ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకోండి। ఫుడ్ కలర్ అనేది కేవలం ఆప్షనల్, మాత్రమే వేసుకోకపోయినా పర్వాలేదు। ఈ విధంగా ఒక 1/2 నిమిషం పాటు హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇప్పుడు మనకి పిండి కూడా బాగా సెట్ అయిపోయి ఉంటుంది। ఇప్పుడు ఈ పిండిని తీసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి। ఇలా బాగా కలపడం వల్న మనకి ఈ పిండి అనేది మరి కాస్త సాఫ్ట్ గా తయారవుతుంది। ఇప్పుడు ఇందులోంచి చిన్న చిన్న బాల్స్ గా తీసుకోవాలి। నేను ఇక్కడ 1 కప్పు పిండి తీసుకుంటున్నాను। ఇందులో 7 బాల్స్ అనేది వచ్చింది। మీరు ఇంకాస్త చిన్న సైజ్ లో తయారు చేసుకోవాలన్నా కూడా తయారు చేసుకోవచ్చు। ఇప్పుడు ఒక్కొక్క దాన్ని తీసుకొని చిన్న చిన్న పూరిల్లాగా ప్రెస్ చేసుకోవాలి। మధ్యలో కాస్త మందంగా ఉండి ఈ అంచుల చివర మాత్రం కాస్త పల్చగా ప్రెస్ చేయాలి। ఈ విధంగా పూరిలాగా తయారు చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ కోవా స్టఫింగ్ ఉంది కదా, దీని మధ్యలోకి పెట్టుకోవాలి। ఇప్పుడు ఈ చివరి అంచుని తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేయాలి। అలా నెమ్మదిగా ప్రెస్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి। ఇలా ఫోల్డ్ చేసుకొని ప్రెస్ చేయడం వలన మనం ఆయిల్ లో వేస్తున్నప్పుడు ఇది విడిపోకుండా గట్టిగా అలాగే ఉంటాయి। ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకొని కాస్తంత నీళ్ళని అప్లై చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేయాలి। మనకి ఇది ఒక పాకెట్ లాగా కనిపిస్తుంది। ఇప్పుడు దీని మధ్యలోకి ఒక లవంగాన్ని ప్రెస్ చేసుకోవాలి। ఇదే విధంగా అన్ని పాకెట్స్ ని కూడా తయారు చేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి। డీప్ ఫ్రై కి ఆయిల్ ని లో టు మీడియం హీట్ లో పెట్టుకొని దీన్ని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి। ఆయిల్ అనేది దీనిపైన కాస్తంత ఈ విధంగా చల్లుకుంటూ మనం డీప్ ఫ్రై చేసుకున్నట్లయితే చాలా క్రిస్పీగా తయారవుతాయి। ఇలా అన్ని వైపులా కూడా టర్న్ చేసుకుంటూ ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని బయటికి తీసేసుకోవాలి। ఇలా అన్ని కూడా బయటికి తీసేసుకున్న తర్వాత మీరు కావాలంటే డైరెక్ట్ గా ఇలాగే తినేసేయొచ్చు, చాలా క్రిస్పీగా ఉంటుంది। ఇక్కడ మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి షుగర్ సిరప్ లోకి దీని ఒక్కొక్కటిగా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు అలాగే ఉంచి బయటికి తీసేసుకుంటే మనకి సాఫ్ట్ అండ్ జ్యూసీగా తయారవుతాయి। అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు లేదా ఏ పండగలకైనా సరే చాలా సులభంగా తయారు చేసుకునేటువంటి ఈ స్వీట్ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్। అలాగే మరిన్ని స్వీట్ రెసిపీస్, డిఫరెంట్ స్వీట్ రెసిపీస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి।